ఎంత పుష్పకంద కమ్ము కట్టిమంటావా కట్టిస్తాను, ఇంకా గంధము తీసి రాయమంటావా రాస్తాను, ఇంకా ఏ పని చేస్తాను గాని అట్టి మగవారుండే చోటికి నీ మందిరమును విడిచి పరావారి మందిరానికి ఆనాడు నాకు బాస చేసి నా మందిరము విడిచి పరావారి మందిరానికి నువ్వు పంపను చెప్పిన అట్టి బాసను విడవాడి నేడు నన్ను నువ్వు పొమ్మంటున్నావు. నా మందిరంలో ఉన్నటువంటి పరిచారులందరికీ చెప్పి చూశాను అయ్యా అంటే ఎవరికి చెప్పినా ఈ పని మహారాణి కళ్ళు తాగుతుంది సురాపానం తాగుతుంది అంటే మరి ప్రజల్లో చిన్నతనం గనక గుట్టుగా చేసుకొని రావాలా? అందుకనే ఎవరికైనా చెప్తే ఆ గుట్టును రెట్టి చేస్తారు. నేనైతే గుట్టుగా చేస్తానని ఆయన చెప్తున్నాను. సరే తల్లి, నీకు ఎక్కువ మాట లేదా? ఒక కనకపు పాత్రను ఇచ్చి వచ్చా ఏమిటి సుధేష్ట చేస్తున్నటువంటి మాయ? ఈ మధ్యరానికి నన్ను పంపుతున్నది పాండు పుత్రులకు నేడు పడరాని పాటులలా దేవతలకు గాని మానవులకు గాని దానవులకు గాని యక్షులకు గాని ప్రత్యక్ష దైవమైనటువంటి ఓ సూర్య భగవానుడా, అగ్ని కుండమున జన్మించి ఒక గర్భమున పుట్టక అటువంటి నన్ను శక్తి స్వరూపునిగా జన్మించినటువంటి నేను పడరాని పాటలు పడుతున్నదాన్ని నేడు కీర్తిడు మరాజుడై ఉన్నవాడు అట్టి నెపమున కళ్ళు నెపమును నన్ను చూడి పంపుతున్నది. అక్కడ నా పాటి వృత్తి మనకు ఏమీ లోటు రాకుండా మన కాపాడు భారము నీదే దేవా.